హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనిత ఈ వీడియోలో మనం వర్క్ బ్లౌజ్కి నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ దగ్గర వర్క్ దగ్గర ఎగ్జాక్ట్గా రావడానికి ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం ముందుగా నేను సింగిల్ ఫుట్టర్ని కరెక్ట్గా పెట్టేసి పెట్టుకున్నాను చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను నెక్ దగ్గర ఉన్న వర్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ స్టిచ్ వేసేటప్పుడు మనం ఎలా వేయాలి అంటే చూడండి మనకు డిజైన్ వచ్చింది కదా వర్క్ అనేది ఆ వర్క్ దగ్గర వర్క్ వచ్చేలా మనం చూసుకుంటూ నీట్గా వేసుకోవాలి అలాగే దాంతోపాటు మనం లైనింగ్ని కూడా ఈక్వల్గా అన్ని వైపులా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి మనం ఈ నెక్ దగ్గర ఈ స్టిచ్ అనేది ఎంత నీట్గా వేస్తే మనకి నెక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను లైనింగ్ క్లాత్ని అన్ని వైపులా కరెక్ట్గా నీట్గా అంటూ వేస్తున్నాను స్లోగా అయినా సరే మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు ఇలా స్టిచ్ వేసి తీసేసుకున్నాను తర్వాత మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుందాం ఫస్ట్ మనం ఒక హ్యాండ్ని స్టిచ్ చేసుకుందాం చూడండి ఈ క్లాత్ కూడా నేను ఉల్టా తిప్పేసుకుంటాను అందుకోసమని డిజైన్ అనేది లోపలికి పెట్టేసుకొని స్టిచ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ నుంచి ఈ స్టిచ్ కూడా మనకి ఈ డిజైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి లాస్ట్ వరకు రావాలి డిజైన్ వరకు అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రావాలి అంటే మనం సింగిల్ ఫుట్టర్ని యూజ్ చేయాలి అలాగే మనం చిన్న సెట్టింగ్ కూడా చేసుకుంటే అప్పుడు మనకి నీట్గా వస్తుంది సేమ్ అదే హ్యాండ్ లాగా ఈ దాన్ని కూడా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ని సారీ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నేను వచ్చేసి రైట్ సైడ్ది స్టిచ్ చేసుకుంటున్నాను సేమ్ అలానే దీనిలానే లెఫ్ట్ వైబ్ది కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ వన్ సైడ్ ఫుట్టర్ని ఎలా సెట్ చేసుకోవాలో నేను ముందు ముందు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి అన్నీ ఇలా స్టిచ్ చేసుకున్నాను నెక్ చుట్టూ కూడా ఇలా స్లిట్స్ అనేది పెట్టేసుకున్నాను చూడండి మొత్తం కూడా ఇప్పుడు ఈ క్లాత్ని నేను ఇటువైపు చూడండి వర్క్ సైడ్ కాకుండా ఇటువైపు వచ్చేలా క్లాత్ని పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేస్తున్నాను మనం కరెక్ట్గా అన్ని వైపులా క్లాత్ని కరెక్ట్గా అనుకుంటూ స్టిచ్ వేస్తే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది నేను డైరెక్ట్గా దీన్ని తిప్పేస్తున్నాను లేదు అంటే మనం ఏమింగ్ చేయడానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా చూడండి ఎలా వస్తుందో చూడండి కరెక్ట్గా వర్క్ వరకు మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది సేమ్ అలానే హ్యాండ్స్ కూడా ఇటువైపు నేను టాప్ స్టిచ్ లాగా వేస్తున్నాను నేను లైనింగ్ వైపు వేస్తున్నాను ఈ స్టిచ్ అనేది టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్ వేస్తున్నాను ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పాటుకి కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి వర్క్ బ్లౌజ్ని ఇలా నెక్ దగ్గర మనం ఎంత సింపుల్గా ఈజీగా స్టిచ్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది స్టిచ్ చేసుకున్నాం కదా రైట్ సైడ్ పార్ట్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్ మనకి ఇలా ఈజీ మెథడ్ మెథడ్లో స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో